పీఆర్సీ పంచాయతీ తుది దశకు చేరింది. కాసేపట్లో ఉద్యోగుల పీఆర్సీపై స్పష్టత రానుంది. సీఎం జగన్ నేతృత్వంలో ఆర్థిక శాఖ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు హాజరయ్యారు. 14% ఫిట్మెంట్ పై ప్రభుత్వం పునరాలోచిస్తుందా, ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం సానుకూలంగా స్పందిస్తారా అన్నది కాసేపట్లో తేలనుంది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో 6 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనుంది. ఖరీఫ్ లో పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సెప్టెంబర్ లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్. అయితే ఖరీఫ్ లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దాంతో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకోనుంది కేంద్రం. ఏపీ ప్రభుత్వంతో చర్చల కోసం 17 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 6 గురు, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 5 గురు, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 6 గురిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది. 17 మంది కమిటీ సభ్యుల పేర్లతో ఏపీ హోంశాఖ స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ కు వాణిజ్య మండలి లేఖ రాసింది. ప్రధానంగా సినీ పరిశ్రమలో సమస్యలు, టికెట్ ధరల తగ్గింపు అంశంపై చర్చించనున్నారు సభ్యులు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్రాజు, సి కళ్యాణ్, వంశీ కృష్ణారెడ్డి, ఏలూరు సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్ కు చోటు కల్పించారు. ఇక ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి నారాయణ కృష్ణదాస్, నారాంగ్ వీరనారాయణ బాబు, టిఎస్ రాంప్రసాద్, పి శ్రీనివాసరావు, వి ప్రతాప్ రెడ్డి, ఎన్వి ప్రసాద్ సభ్యులుగా ఉండనున్నారు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి రామ్దాసు, రమేష్, మోహన్ రెడ్డి, భరత్ చౌదరి, అభిషేక్ నామా, వీరనాయుడుకు స్థానం దక్కింది. తనను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అందుకు రెక్కీ కూడా చేశారంటూ వంగవీటి రాధ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. వంగవీటి రాధ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామన్నారు. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామన్న సవాంగ్, సీఎం ఆదేశాల మేరకు రాధ భద్రతకు 2 గన్మెన్లను కేటాయించామన్నారు. కాంగ్రెస్ లో అంతర్గత పంచాయతీ కామన్ అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీ పరంగా రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ప్రశంసిస్తామన్న ఆయన, పొరపాట్లు జరిగితే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. తాను రాసిన లేఖ ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియదన్నారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు జగ్గారెడ్డి. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని, వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాను ఎక్కడికైనా వెళ్తానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా ఎక్కడికైనా వెళ్తానన్నారు. పార్టీలు నేతల మధ్య మనస్పర్ధలు సహజమన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్. అంతర్గత అంశాలపై పార్టీ ఆఫీస్ లోపల చర్చించుకుంటామని, రచ్చబండపై రేవంత్ రెడ్డి కూడా సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. మీటింగ్లు పెడితే చెప్పాలని హితో పలికారు. ఆవేశంతో పిసిసి చీఫ్ ను మార్చాలని లేఖ రాశారని అంటున్న విహెచ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిరలో మండల కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో అభివృద్ది అంటే వైన్ షాపుల అభివృద్ది మాత్రమే అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 9 నుంచి మధిర నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు భట్టి. అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ తాత మధు. పార్టీలో వర్గ పోరును విడిచి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. నిజామాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి నిరాకరించారు. ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సిపి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. కేకులు కట్ చేస్తూ రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు సిపి పోలీస్ కమిషనర్. అర్హులైన సంక్షేమ పథకాలు అందని వారికి నిధులు విడుదల చేశారు సీఎం జగన్. 18.47 లక్షల మంది ఖాతాల్లో 703 కోట్ల రూపాయలను జమ చేశారు. సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుంది అన్నారు సీఎం జగన్. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనను భయపెడుతున్నారు అంటూ ఆయన పిఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 500 కోట్లు కృష్ణారెడ్డి తరపు న్యాయవాది లోకేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అధికారులు కొందరు
పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్టు పిటిషన్లో పేర్కొన్నారు. వివేక కుమార్తె సునీత రాజశేఖర్ రెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని గతంలో ఏ పోలీసులకు కడప జిల్లా ఎస్పీకి విన్నవించానన్నారు ఆయన. న్యాయం జరగకపోవడంతోనే పులివెందులు కోర్టును ఆశ్రయించినట్టు వివరించారు కృష్ణారెడ్డి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆసుపత్రులకు చేర్చే 108 సిబ్బంది మానవత్వం చూపించారు. నిండు గర్భిణిని స్ట్రెచర్ పైకి భుజాలపై మోసుకుంటూ నది దాటించారు. సకాలను ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ముప్పు తప్పింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కునేరు గ్రామం దగ్గర నాగావళి నదికి అవతలి వైపు ఉన్న గ్రామంలో నిండు గర్భిణికి పురుటి నొప్పులు రావడంతో 108కి కాల్ చేశారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నది అవతల వైపే ఆగిపోయింది 108 వాహనం. గర్భిణీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108 సిబ్బంది ఆమెను భుజాలపై మోసుకుంటూ నది దాటించారు. నది అవతల ఉన్న వాహనం ఎక్కించి సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెదక్ జిల్లాలో కల్తీ కళ్ళు కలకలం రేపుతోంది. కల్తీ కళ్ళు తాగి దాదాపు 9 మంది అస్వస్థతకు గురయ్యారు. తూప్రాన్ మండలం వట్టూరు గ్రామంలో 3, శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామంలో 3, పోతుల బొగుడ గ్రామంలో మరో 3 కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారి పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. వీరంతా కొంతన్పల్లి వట్టూరు గ్రామాల్లో కల్తీ కళ్ళు తాగినట్టుగా గుర్తించారు.